ఇప్పుడు ఏమంటారు? డ్రెస్ నలిగిందని, జుట్టు చెదిరిందని ఇలాంటి ఎక్స్ట్రా సేవలేమీ చేయనవసరం లేదు. శత్రువుగా బరిలోకి దిగుతున్నప్పుడు శత్రువులాగే ఉండు. సరే అయితే, మీ ప్రతాపం అంతా చూపించి పోటీలో నెగ్గి చూపించండి. ఆల్ ది బెస్ట్. నీకు మాత్రం నెగ్గడానికి కాదు, ఓడిపోవడానికి ఆల్ ది బెస్ట్. నన్ను ఒక ప్రత్యర్థిలా, ఒక శత్రువులా చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. నాకు మీ మీద గెలవడం లక్ష్యం కాదు. ఆ టెండర్ సాధించి దాని ద్వారా మా అమ్మ ఆశయం మరింత మందికి చేరేలా చేయడం నా లక్ష్యం. అది మీరు అర్థం చేసుకునుంటే నన్ను శత్రువులా కాకుండా స్నేహంగా చూసేవారు. నేనొచ్చిన పని అయిపోయింది, నాకు పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతా. వచ్చి చేసేదే లేదు కానీ పేమెంట్ మాత్రం కావాలి. కాసేపు ఆగు, ఉండిస్తా. అదిగో మా బావ వస్తున్నాడు. బాగా ఉండారా అంటే సూపర్ సార్ అని చెప్పాలి, ఓకేనా? ధా సుగంధ పద. వంటలు ఎంతవరకు వచ్చాయి? రెడీ బావ గారు, సుగంధ అదరగొట్టేసింది. చెప్పు సుగంధ. సూపర్ గా వచ్చాయి బాబు గారు, మీరు చెప్పినట్టే. బావ గారు, వంటలు క్యారేజీలో సర్ది పెడతాను. ఇక నువ్వు వెళ్ళు, నీ డబ్బులు నీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక్కడ రుద్ర చూస్తే కాంపిటీషన్కి స్టార్ట్ అయిపోయాడు. మనం మాత్రం వంటలు ఇంకా కొట్టేయలేదు. ఇప్పుడు తయారు చేసిన వంటలే కానీ రుద్ర అడిగితే మనమేం సమాధానం చెప్తాం? నాకు ఒక ఐడియా తట్టింది అన్నయ్య. ఏంట్రా అది? ఒరే వంశీ, నువ్వు జారిపడి దెబ్బ తగిలినట్టు కింద పడి అమ్మాని గట్టిగారు, ఈలోపు మీ అమ్మ వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు, ఈ గ్యాప్ లో వంటలు కొట్టేస్తాం. బాబాయ్, ఇంకొకసారి ఆలోచించండి. బావని గెలిపించే ప్రయత్నంలో అక్కను ఓడించేస్తున్నాం. నాకెందుకు ఇదంతా తప్పు అనిపిస్తోంది. రే, ఒక తమ్ముడిగా అక్క సంసారాన్ని నిలబెడదాం అనుకుంటున్నావా లేదా? నిలబెట్టాలని ఉంది నాన్న, కానీ అలాంటప్పుడు నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. అర్థమైందా? నువ్వు తొందరగా వెళ్ళి యాక్షన్ మొదలుపెట్టు, పోరా. కీవేంద్రా, ఎందుకు అలా పడిపోయా? కొంచెం కాలు జారిందమ్మా అంతే. వంశీ, నీకేం కాలేదు కదా, ఇది చూడనివ్వు. ఏం కాలేదు నానమ్మా, పర్వాలేదు. వంశీ, అరే ఓకే, ఐఎమ్ ఓకే బావా. మామయ్య, వంటలు రెడీ అయినట్టేనా? అద్భుతంగా తయారు చేసేవాళ్ళు. ఈ కాంపిటీషన్ లో మనం గెలిచినట్టే, ఆ ప్రాజెక్ట్ మనకు వచ్చినట్టే. రుద్ర, ఇవి కారులో పెట్టి వచ్చేస్తాం. అలాగే. పద పద. ఆ
అమ్మా నేను ఇక్కడ వెళ్ళొస్తాను. సరే నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆల్ ది బెస్ట్ అల్లుడు, విజయం అందరే. థ్యాంక్ యూ మామయ్య. అమ్మా ఈశ్వరి, నువ్వు కూడా బయలుదేరు, ఉండు, క్యారేజ్ తీసుకొస్తాను. సరే పెద్దమ్మా. సరే పెద్దమ్మా, నేను బయలుదేరుతాను. నువ్వు బయలుదేరినా తీసుకెళ్లడానికి ఇక్కడ ఏమీ లేవు ఈశ్వరి. ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మా? ఒకసారి చూడు. అదేంట్రా మొహం మీద ఏదో ఉన్నట్టుంది? నీకు కూడా ఏదో ఉంది అన్నయ్య. ఒరేయ్ సుబ్బు విశ్వం, ఇది మీ పనేనా? మీ పనేనా అంటే ఏంటి ఉద్దేశం? మేమన్నా దొంగతనం చేసాం అనుకుంటున్నావా? అనుకోవడం కాదు, అదే నిజం. లేకపోతే క్యారేజీలలో నింపిన వంట పదార్థాలు ఏమైపోతాయి? ఇంతలోనే కాకెత్తుకుపోయిందా? నిజం చెప్పండి, ఏం చేశారు? అడిగేది మిమ్మల్ని, చెప్పండి ఏం చేశారో చెప్పండి. ఇందాక అల్లుడికిచ్చి పంపించిన అదే. అలా ఎందుకు చేశారా? మా అల్లుడు గెలవటం కోసం. రుద్ర గారిని గెలిపించడం కోసం నేను వండిన వంటల్ని ఆయనకిచ్చి పంపించేస్తారా? ఇదెక్క న్యాయం బాబాయ్? ఇక్కడ న్యాయం గురించి కాదు, మాకు కావాల్సింది మగవాళ్ళు గెలవాలి. గెలిస్తే గెలవండి, ఆడవాళ్ళ వంటల మీద ఆధారపడి గెలవడం ఏంటండి? అదొక్కటే నువ్వు చూస్తున్నావు కామాక్షి, తర్వాత వీళ్ళిద్దరు సంతోషంగా కలిసి ఉండటం గురించి మేము ఆలోచిస్తున్నాం. ఏదేమైనా ఇది చాలా తప్పన్నయ్య గారు. రుద్ర ఈశ్వరి వంటల్ని తన వంటలుగా చూపించుకోవడం ఏంటి, ఆ వంటలతో తను గెలుపొందడం ఏంటి, అలా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఎలా గెలిస్తేనే రుద్రని గెలుపు వరించాలి అంతేగా, దానికోసమే మేము ఇదంతా చేశాము. లేదన్నయ్య గారు, ఇలా దొంగతనం చేసిన వంట పదార్థాల్ని అడ్డం పెట్టుకుని రుద్ర గెలిచినా ఆ గెలుపుని ఇష్టపడడు. అమ్మా ఈశ్వరి, నువ్వు త్వరగా వెళ్ళి ఈ విషయం రుద్రకి చెప్పు. అమ్మా ఈశ్వరి, మేం కూడా నీతో పాటు వస్తాం. పద. సరే పెద్దమ్మా. పదమ్మా పోరా. ఏంటి దన్నయ్య గారు, గుడ్ మార్నింగ్ రుద్ర గారు. గుడ్ మార్నింగ్ రమ్య. రుద్ర గారు,
ఈరోజు రౌండ్కి కావాల్సిన వంటల గురించి ఏం చేశారు? ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చిన వంటలే, మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి కదా. అవన్నీ కార్ డిక్కీలో ఉన్నాయి, వాటిని కాంపిటీషన్ జరిగే చోట అరేంజ్ చేయించు. వావ్, ఫైనల్లీ సాంప్రదాయ వంటలు రాకపోయినా మీ ప్రయత్నం మీరు చేశారన్నమాట. అసలు ఇంతకు ముందు ఎప్పుడు ఈ సాంప్రదాయ వంటలు చేయలేదు కదా, మరి ఇప్పుడెలా చేయగలిగారు? మనం ఒక పని చేయాలనే సంకల్పం ఉంటే చాలు, ఆ సంకల్పం తీరే దారి ఏదో ఒకటి మనకి కనిపిస్తుంది. అలాగే నాకు కూడా ఒక దారి దొరికింది. సరే సార్, ముందు ఆ వంటలన్నీ కాంపిటీషన్ జరిగే చోట అరేంజ్ చేయించు. సరే రుద్ర గారు. బాబు త్వరగా పోనివ్వు, నీ పెదనాన్న బాబాయ్ ఇంత పని చేస్తారనుకోలేదే ఈశ్వరి. రుద్రని గెలిపించడం కోసం నీకింత ద్రోహం చేస్తారా? సరే, మన వాళ్ళు ద్రోహం తలపెట్టారు, కానీ రుద్రకేమైంది? మన వాళ్ళకి బుద్ధి చెప్పకుండా, ఈయన పద్ధతిగా నడుచుకోకుండా రుద్ర కూడా తప్పు చేస్తున్నాడు. రుద్ర తప్పు చేస్తే మనం తప్పించుకొని ఇస్తావా? వెళ్ళి తాట తీసైనా మన వంటలు మనం లాక్కుంటాం. డ్రైవర్ బాబు, ఇంకా ఎంతసేపు పడుతుంది? 2 మినిట్స్ పడుతుందమ్మా, తొందరగా పోనివ్వు. రుద్రగారి చేతి వంటల ముందు ఎవరని ప్రయోగాలు చేసినా నిలబడడం కష్టమే. ఈశ్వరి, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళి చెడమడ 4 తిట్లు తిట్టేసి నీ వంటలు నువ్వు లాక్కో. అవును ఈశ్వరి, వెళ్ళు. ఆ వంటలు లేకపోతే ఈ రౌండ్లో నువ్వు సబ్మిట్ చేయటానికి నీ దగ్గర ఏముంటాయి? చూస్తూ చూస్తూ ఓడిపోతావా ఏంటి? ఇప్పుడు అడగద్దులే పెద్దమ్మా. ఏం మాట్లాడుతున్నావు ఈశ్వరి? అవి లేకపోతే ఈ రౌండ్లో నువ్వెలా పాల్గొంటావు? తర్వాత రౌండ్కి ఎలా వెళ్తావు? అది అయినా కూడా అసలు నీకేమైంది ఈశ్వరి? నీకు ఈ టెండర్ కావాలా వద్దా? ఈ టెండర్ కావాలంటే ఆ వంటలు మన దగ్గర ఉండాలి. వెళ్ళి అడుగు. అది ఒకసారి నాతో రండి, రండి. ఈశ్వరి, ఏంటిది? నువ్వు చేసిన వంటలు తిరిగి ఇవ్వమని అడగటం నీ హక్కు, వెళ్ళి అడగమ్మా. అది కాదు పెద్దమ్మా, ఇప్పుడు నేను నా హక్కుల గురించి ఆలోచించాలా లేక ఆయన పరువు గురించి ఆలోచించాలా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సినవి అవి కాదు. నువ్వు ఆలోచించాల్సింది ఈ టెండర్ ఎలా గెలవాలా అని. అది కాదు నానమ్మా, ఆయన ఇప్పుడు 10 మందిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీరు తప్పు చేశారు, నా వంటకాలని దొంగతనం చేశారు, నా వంటకాలు నాకు ఇవ్వండి అని నేను అడిగితే 10 మందిలో ఆయనకి ఎంత అవమానం. నా లక్ష్యం ఈ పోటీలో గెలవడం, ఈ టెండర్ గెలవడం అంతేగాని ఆయన్ని అందరిలో అవమానించడం కాదు. నువ్వేమైనా కావాలని చేస్తున్నావా? పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చింది రుద్రే కదా, ఇప్పుడు తన పరువు ఏమైపోతుందో అని నువ్వు ఆలోచిస్తే ఎలా? ఈశ్వరి చెప్పింది కూడా నిజమే అత్తయ్య గారు, రుద్ర ఇలాంటి పని చేశాడని. ఈశ్వరి కూడా అందరిలో రుద్రని అవమానించటం కరెక్ట్ కాదు. మరిప్పుడు ఏం చేస్తావు ఈశ్వరి? ఈ పోటీలో నీ వంటకాలు లేకపోతే ఇక్కడి నుంచి నువ్వే తప్పుకోవాలి. ఈ టెండర్ నీకు వస్తుందన్న ఆలోచన కూడా వదులుకోవాలి. అది ఆలోచిస్తున్నా నానమ్మా, ఏం చేయాలో అర్థం కావడం లేదు.
అదేంటమ్మా, ఏమైంది? ఎందుకు తప్పుకోవాల్సి వస్తుంది? అసలు ఏమైందంటే, అమ్మ ఈశ్వరి, నీలో ఏదో ప్రతిభ ఉందని తెలిసే నేను ఈ పోటీ నుంచి తప్పుకున్నాను. నువ్వు గెలవాలని ఆశించే ఎంతో ఆశతో నువ్వు ఏం చెయ్యబోతున్నావో చూడాలనే నేను ఇక్కడికొచ్చాను. నీకు తెలియకుండా నిన్ను అనుసరించేవాళ్ళు, నిన్ను అభిమానించేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు అలాంటి వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలమ్మా. అలాంటి వాళ్ళ ఆశల మీద నువ్వు నీళ్లు చల్లకూడదమ్మా. కానీ ఇప్పటికిప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదంటే. చూడమ్మా, నేను ఈ సిటీకి వచ్చినప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదమ్మా. ఏం చేయాలో తెలియదు, ఎటువైపు అడుగు వేయాలో తెలియదు. నాకు తెలిసింది ఒక్కటేనమ్మా, వంట. ఆ వంటకాన్ని నమ్ముకున్నాను. నా చుట్టూ ఉన్న నలుగురికి నా వంట రుచి చూపించాను. అక్కడ మొదలైంది నా ప్రయాణం. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో మీరు కూడా చూశారు కదా. కాదేమో అవ్వదేమో అని ఆగిపోతే ఏది జరగదు. ఖచ్చితంగా చెయ్యాలి అనే సంకల్పం నీలో ఉండాలి. ఎలాగైనా గెలవాలి అనే ఆలోచన నీలో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా నీకొక దారి దొరుకుతుంది. ఆలోచించి చూడమ్మా. అన్నా, 10 రూపాయలు మసాలా ఇవ్వరా. అలాగే. మరమరలు ఒక 100 రూపాయలకి ఇవ్వరా. అలాగే. థ్యాంక్ యూ, ఇదిగోండి. ఈశ్వరి, ఏం చేయబోతున్నావమ్మా? చెప్తా నుండి పెద్దమ్మా.